బైబిల్ ఆధారంగా చేసుకొని పూర్వ నిబంధన గ్రంథంలో దేవుని నమ్ముకున్న ప్రజలు ఎందుకు ఉపవాసాలు చేసేవారం ఒక్కసారి బైబిల్ లోతులోకి వెళ్దాం ప్రియాద్రిమిడరా. పాత నిబంధన గ్రంథంలో లోతులోకి వెళ్ళినట్లయితే ఐదు ఉద్దేశాల కోసము దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు ఈ ఉపవాసాలు చేసేవారు. మొట్టమొదటిది వారు చేసిన పాపాలు పరిహరించబడటం కోసము ఉపవాసాలు చేసేవారు. దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిహరించబడటం కోసం ఉపవాసం చేసి వాళ్ళు పాపాలు మన్నించమని వేడుకునేవారు. యోనా గ్రంథంలో 3:3-9 ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే అస్సిరియా రాజధాని అయినటువంటి నినివే ఆ పురవాసులందరూ కూడా పాపంలో కొట్టుబిట్టాడుతున్నప్పుడు యోనా ప్రవక్త వారందరినీ కూడా ఆదేశించారు, ఇదిగో మీరు పాపంలో ఉన్నారు, మీరు పాపంలో ఒప్పుకోండి, పశ్చాత్తాపడండి, లేకపోతే దేవుని యొక్క శాపం మీద మీ మీద ఉంటుంది అని పదే పదే వాడిని ఇక ముందుకు నడిపించినప్పుడు ఆ పాపాన్ని తెలుసుకున్నటువంటి ప్రజలందరూ కూడా రాజుతో సహా పురవాసులందరూ కలిసి పశువులు పురవాసులు అందరూ పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి మా పాపాల కోసం పరిహారం మా పాపాలను మన్నించమని వేడుకున్నారు. అదేవిధంగా రాజుల మొదటి గ్రంథంలో 21:27 ఒకసారి చదువుకున్నట్లయితే ఆహాబు రాజు జెస్బెల్ రాణి ఇదిగో వారికి శత్రువుగా ఉన్నటువంటి నాబోతును చంపినప్పుడు ఇదిగో ఏలీయా ప్రవక్త వచ్చి ఇదిగో వారిని శిక్ష వేయగా శాపాన్ని ప్రకటించగా అయ్యో మేము చనిపోతున్నామే అని ఆహాబు రాజు బట్టలు చించుకొని ఉపవాసం మా పాపలు క్షమించమని ఆయన దేవుని ముందు వేడుకున్నాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే చేసిన పాపాలు పరిహరించబడటం కోసము ఉపవాసాలు చేసుకునేవారు. ఇంకా బైబిల్ లోతులోకి వెళ్ళినట్లయితే యిర్మీయా గ్రంథంలో 14:12 ఇజ్రాయేలు ప్రజలు విస్తారమైన పాపాలను బట్టి ఉపవాసం చేసినను వారి యొక్క మనమును ఆలకించుకుంటున్నారు దేవుడు. దీన్ని బట్టి ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, బలం ఉంది. వారు ఉపవాసంతో గట్టిగా చేస్తేనే ఉపవాసం చేసేటప్పుడు వారి యొక్క శరీరానికి బూడిదని రాసుకొని వారు యొక్క నిస్సుతో వారి యొక్క ఉపవాసం చేసి చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించేవారు, వారి యొక్క పాపాలను మన్నించడం కోసము. సమయాలు మొదటి గ్రంథంలో 7:6 ఇజ్రాయెల్ ప్రజలు బాలు అస్తారో దేవతలను ఆరాధించి యావేని ధిక్కరించారు. యావేని ధిక్కరించినప్పుడు వారి పాపాలకు వీరందరూ కూడా మిస్పా అనే చోటు వద్ద ప్రోగై నీళ్లు తోడి యావే ముందు ధారగా పోసి ఆ రోజు ఉపవాసం ఉండి అయా మా అపరాధను క్షమించండి, మా పాపాలు తొలగించండి అని ఉపవాసం చేసి వారందరూ కూడా దేవుని ఏడుస్తూ వారి పాపాలను మనపెట్టుకున్నారు. ప్రియాదేమిడరా, మనకు అర్థమేంటంటే చేసిన పాపాలు పరిహరించబడాలి అంటే ఉపవాసం చేయాలి, ఉపవాసం చేస్తూ ప్రార్థనలో గడపాలి. ఇది మొట్టమొదటి ముఖ్యమైన మాట. రెండవ ఉద్దేశము ఆపదల్లో ఉన్నప్పుడు బాధల్లో చిక్కున్నప్పుడు ఆ బాధల నుంచి బయటికి రావడానికి పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు ఉపవాసాలు చేసేవాళ్ళని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎస్తేరు గ్రంథంలో 4:3 యూదులను చంపుటకు రాజశాసనం ప్రకటించగానే యూదులందరూ కూడా బోరున ఏడ్చు ఉపవాసం ఉండి పరితాపంతో శోకించి గోని తాల్చి బూడిదని రాసుకొని వాళ్ళందరూ కూడా ఇక బూడిద మీద కూర్చొని అయా మేము ఆపదలు ఉన్నామయ్యా బాధలు ఉన్నామయ్యా అని వాళ్ళు ఉపవాసం చేస్తూ దేవుని ప్రార్థన చేసుకున్నారు. సమయాలు 2 11:11 ఎప్పుడైతే సౌలు రాజు మరియు యోనాథాను యుద్ధంలో మరణించారో తెలుసుకున్నారో దావీదు రాజు దుఃఖాన్ని తట్టుకోలేక ఆయన బట్టలు చించుకొని ఉపవాసం ఉండి తెల్లవారుజాము వరకు కూడా ఆ యొక్క బాధలో ఆపదలో ఆయన ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉపవాసం ఉన్నారు బైబిల్ గ్రంథం చెప్తుంది. మరలా రాసుల 2 గ్రంథంలో 20:1-3 చదువుకున్నట్లయితే యెహోషాపాత్ రాజు మోవాబీయులు అమ్మోనీయులు ఆ రాజ్యంపై దాడికి వస్తున్నారని తెలుసుకున్నప్పుడు భయపడి యూదా రాష్ట్రం అంతా కూడా ఉపవాసం ఉండాలి,
ఉపవాసం ఉండి ప్రార్థించాలని యెహోషాపాత రాజు ఆ దేశం అంతా ప్రకటన చేశారు. ఎందుకంటే ఈ ఆపదల నుంచి దేవుడు మమ్మల్ని కాపాడ, యాహ్వే మమ్మల్ని కాపాడాలని ఆపదలు ఉన్నప్పుడు దేవుని యొక్క సహాయం కోసం వేడుకున్నారని చెప్తున్నారు. మూడవ ఉద్దేశము, ఎందుకు ఇక ఇస్రాయల్ ప్రజలు పాత నిబంధనలు ఉపవాసం చేసేవారంటే, మూడో ముఖ్యమైన ఉద్దేశం పూర్వులు చేసిన పాపాలు పరిహరించబడటం కోసం. పూర్వులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా, ఇదిగో మా తాత ముత్తాతలు పాపం చేశారు వాటిని మా మీద పడకుండా చూడనని పూర్వులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఉపవాసం చేసేవారు. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకున్నట్లయితే, ఇజ్రాయేళ్ళు తమ పూర్వులు చేసిన అపరాధాల నిమిత్తము పశ్చాత్తాపంతో గుడారాల పండుగ జరుపుకునే 24వ దినమున అందరూ గోనె తాల్చి తల మీద ధూళ్ళు చల్లుకొని ఉపవాసం చేసేవారు. ఎందుకంటే అయా మా పూర్వులు ఎన్నో పాపాలు చేశారు, ఆ పాపాలు ఆ శాపాలు మా మీద రాకూడదు, ఇదిగో ఆ పాపాలు కడిగి వేయండి, ఆ యొక్క ఆ పాపాలకి కడిగి వేయమని ఉపవాసం చేస్తూ వారందరూ కూడా చేసేవారు. నాలుగో ఇక ఉద్దేశం ఎందుకు చేసేవారంటే, ప్రియ రెండరా, ఇదిగో ప్రాయశ్చిత్త దినాన ఇశ్రాయేల్ ప్రజలకు యోమ్ కిప్పూరు అనేటువంటి పండుగ ఉండేది, దాన్ని ప్రాయశ్చిత్త దినము అనేవారు. లేవియా కాండంలో 16వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ప్రతి 7వ నెలలో 10వ దినాన ఇజ్రాయేలులు అజ్రాయల్ ప్రజలతో పాటు పరదేశులు ఎవరైతే వారితో నివసిస్తున్నారో వారందరూ కూడా వారి పనిని మానివేస్తే ఆ రోజు వారి పాపాల నిమిత్తము ఆ ప్రాయశ్చిత్త దినాన యోమ్ కిప్పూర్ రోజున వీళ్ళందరూ కూడా ఉపవాసం చేస్తూ దేవుని ప్రార్థన చేసేవారు. వారి పాపాలన్నీ కూడా తీసివేయండి, ఈ పాపల ప్రాయశ్చిత్తం రోజు ఈరోజు ఈ ప్రాయశ్చిత్త దినాన మా యొక్క పాప మన్నింపును దాచేయమని వాళ్ళందరూ ప్రార్థన చేసేవారు. ఐదో ఉద్దేశము, దర్శనాలు కలిగినప్పుడు ఆ దర్శనాలు అర్థం చేసుకోవడానికి ఉపవాసం చేసేవారు. దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 2వ వచనంలో దానియేలు తనకు కలిగినటువంటి దర్శనాల్ని ఆ భావాల్ని అర్థం చేసుకోవడం కోసం 3 వారములు శోకముతో ఆయన ఉపవాసం చేశారు. ఎందుకంటే దర్శనాలు కలుగుతున్నాయి కానీ అర్థం తెలియట్లేదు, వాటి అర్థాన్ని దేవుడు తెలపాలి అని ఉపవాసం చేస్తూ కడుపు మార్చుకుంటూ శోకముతో ఆయన ఉపవాసం చేస్తూ ప్రార్థన చేశారు. ఈ 5 ఉద్దేశాల కోసము పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం చేసేవారు. ప్రియారిమ్డరా, మరి క్రొత్త నిబంధన గ్రంథంలో ఉపవాసం ఎందుకు చేసేవారు? క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి ప్రజల యొక్క పద్ధతులు చాలా వరకు మారాయి, ఆలోచన సరళి కూడా మారింది. ఉపవాసం అంటే నీరసించిపోతాము అనుకునేవారు చాలామంది ఉన్నారు, కానీ మన బలహీనతలోనే దేవుడు బలాన్నిస్తాడు. ఉపవాసం ద్వారా మన బలహీనతలోనే దేవుడు విజయాన్ని ప్రసాదిస్తాడని కొత్త నిబంధన గ్రంథం చెప్తుంది. దానికి ఆదర్శం యేసుక్రీస్తే. యేసుక్రీస్తు 40 దినాలు ఉపవాసం ఉన్నారు, ప్రార్థనలో గడిపారు, కానీ ఈ యొక్క ఆ ప్రార్థనలో గడిపి ఉపవాసం ఉండేటువంటి ఆ బలం చేత ఆయనను ఎంతోమంది దూషించారు, తర్వాత హేళన చేశారు, వెనక నుంచి తన్నారు, శోధించారు, వేధించారు, నిందించారు, అయినా సరే ఆయన ఉపవాసంలో పొందిన బలమే ఆయనకు శక్తినిచ్చింది, బలాన్నిచ్చింది. అందుకనే ప్రియారిమ్మరా, బైబిల్ గ్రంథంలో 4 వ్యక్తులు 40 రోజులు చొప్పున ఉపవాసం చేశారు. మోషే ప్రవక్త 40 రోజులు ఉపవాసం చేసి ఆయన 10 ఆజ్ఞ పలకం తీసుకొచ్చాడు. తర్వాత ఏలియా ప్రవక్త, ఆ తర్వాత బాప్తిస్ యోహాను గారు, ఆ తర్వాత యేసుక్రీస్తు, ఈ 4 కూడా ఇక ఉపవాసాలు చేసి దేవుడికి దగ్గరయ్యారు. మరి ఉపవాసం క్రొత్త నిబంధన గ్రంథంలో ఎందుకు చేసేవారు? మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనాన్ని ఒకసారి చదువుకున్నట్లయితే, సైతాను శక్తులను పారద్రోలుటకు పిశాచి గ్రస్తులకు కావలసినటువంటి యొక్క దేవుని యొక్క వరాలు కావాలంటే వాళ్ళు ప్రత్యేకంగా 3 పనులు చేయాలని బైబిల్ గ్రంథం రాస్తుంది. మొట్టమొదటిది ప్రార్థన చేయాలి, రెండోది ఉపవాసం ఉండాలి, మూడోది దాన ధర్మాలు చేయాలి. ఈ 3 చేసిన ప్రతి ఒక్కరికి కూడా సైతాను శక్తుల నుంచి దూరంగా సాధారణ శక్తులు దూరంగా పారదోలటం జరుగుతుందని చెప్తున్నారు. ఈ 3 కూడా ఎప్పుడు కలుస్తుంటాయి, స్త్రీ జడకు 3 ముళ్ళు కట్టుకున్నట్లుగా అదేవిధంగా ఈ 3 ప్రార్థన ఉపవాసం దాన ధర్మం ఎప్పుడు కలిసి కట్టుగా ఉంటాయి,
అందుకని మత్తయి సువార్త 6వ అధ్యాయము 2 నుంచి 4 వరకు దాన ధర్మాలు 6 నుంచి 6వ అధ్యాయం 5 నుంచి 6వ వచనం వరకు ప్రార్థన మరియు 6వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ ఉపవాసం ఈ మూడు కలిసి ఉంటాయి ఒక క్రైస్తవుని నియమబద్ధతలో జీవించడానికి ప్రియారి ఉండరా ఇంకో విషయం చెప్పాలంటే ఉపవాసం అంటే బాహ్యాచరణ మాత్రమే కాదు అది హృదయ దృక్పథం నుంచి వెలువడేది మనిషి దేవుని యొక్క ప్రేమలో ఫలింపజేసేది ఉపవాసము భగవంతునికి భక్తుడికి మధ్య విశ్వాసాన్ని వ్యక్తపరిచేది దేవుడా నీవే నా జీవిత ఆధారము నీవే నా శరణమని ఇక ఆ భగవంతునితో భక్తుడు ఏకమై జీవించేది ఈ ఉపవాసము అందుకనే ప్రియమైన ఉపవాసం చేసేటప్పుడు ఎలా ఉండాలో మత్తయి సువార్త క్లుప్తంగా చెప్పారు 6వ అధ్యాయం 16 నుంచి 18వ వచనంలో ఉపవాసం చేసేటప్పుడు ఏనాడు కూడా ముఖాన్ని వేలాడి వేసుకోకూడదు ఎన్నో సంవత్సరాల జబ్బులు వచ్చినట్లుగా కానీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని నూనెను రాసుకోవాలి మరి ఆ ఉపవాసం చేస్తున్నప్పుడు ఆ పగకు అసూయకు ద్వేషానికి స్వస్తి చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా ఇక దేవుని బిడ్డలుగా మారాలి ముఖ్యమైనది ఉపవాసం ఉన్న తర్వాత మిగిలిన సొమ్ము ఏం చేయాలి ముఖ్యమైన మాట ప్రియ రెండరా యెషయా గ్రంథం 58వ అధ్యాయం 4వ వచనం నుంచి 8వ వచనం చదువుకున్నట్లయితే మరీ ముఖ్యంగా 6వ వచనంలో దేవుడు ఇష్టపడే ఉపవాసం ఇది మీరు ఉపవాసం ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఇదిగో మీ భోజనము ఆకలి కొన్నవారికి వడ్డింపండి ఇల్లు లేని వారికి పంచండి ఆశ్రమం ఇవ్వండి బట్టలు లేని వారికి ఇవ్వండి మీ బంధువులకు సహాయం చేయండి ఈ ఉపవాసమున్న ధనాన్ని మీరు ఇలా చేసినప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వల్ల మీపై ప్రకాశిస్తుంది మీ జబ్బులు గాయాలు త్వరగా మానిపోతాయి మీరు చేసే పుణ్యాలు మీకు ముందుగా నడుస్తుంది కాబట్టి ఉపవాసం చేయటం నేర్చుకోండి ఉపవాసంతో జీవించండి దేవుని దగ్గరకండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఇలాంటి గొప్ప భాగ్యం దాచామని దేవుని ప్రార్థించాడు.